చెప్తే మరో టెలిఫోన్ బూత్ మర్డర్ జరుగుతుంది అందుకే చెప్పను మళ్ళీ రేపు నేనే ఫోన్ చేస్తాను 4 రూపాయలు గూట్లోకి చేర్చుంచు 24 గంటల్లో వాడి అడ్రస్ లేకుండా చేయాలి పట్టిస్తే లక్ష ఈ ఫోటోలోని వ్యక్తిని మాకు పట్టి ఇచ్చిన వారికి 100 రూపాయలు నగదు బహుమతిగా అందజేయబడుతుంది వస్తావా నాయన స్వామి మహర్షి ఎక్కడి నుంచి తమరి రాక హిమాలయాల నుంచి వస్తున్నాను ఆ హిమాలయాల మేంచ మహానుభావ మహర్షి మీకు ఎన్నో మహిమలు తెలుసుంటాయి మీ దివ్య దృష్టితో ఈ దుర్మార్గుడు దుష్టుడు ఎక్కడ ఉంటాడో చెప్పు ఆ స్వామి ఏమి ఫేస్ స్వామి ఓహో నమస్కారం స్వామి స్వామి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని పట్టుకుంటే 100 రూపాయలు ఇస్తారంట 100 రూపాయలతో 4 ఆటోలు కొంటా 4 ఆటోల్లో మొగోళ్ళని డ్రైవర్గా పెడతా స్వామి చెప్పండి స్వామి ఎక్కడ ఉన్నాడు స్వామి వీడి వెనక ఒక రహస్యం ఉంది దిగేటప్పుడు చెప్తా రండి స్వామి రండి కూర్చోండి స్వామి దయచేయండి ఆపు బిడ్డ ఆపు తీర్థశాల వచ్చింది ఏమి తీర్థం స్వామి ఒక ఫుల్ బాటిల్ బ్రాందీ తీసుకురా బ్రాందీయా అది తీర్థం కాదు స్వామి మందు తెలుసు డాక్టర్ గారు మితంగా రోజు ఒక ఫుల్ బాటిల్ పుచ్చుకోమన్నారు వాడేం డాక్టర్ అండి నా గొట్టంగాడు వాడి నెత్తి మీద ట్రాక్టర్ వేసి తొక్క డబ్బులు ఇవ్వండి 500 నోటికి చిల్లర లేదు నువ్వు తీసుకురా తర్వాత ఇస్తా అలాగే మీ వల్ల 100 రూపాయలు వస్తుంటే ఇప్పుడు వస్తా ఇదిగోండి స్వామి ఎవ్వరూ లేని చోట ఆపారు దిగండి స్వామి రండి స్వామి స్వామి తీర్థం 100 ప్రసాదం 50 మీటర్ 100 మొత్తం 250 రూపాయలు ఆ డబ్బులు ఇచ్చి ఆ దుష్ట దుర్మార్గుడి రాఖీ గారి ఇన్ఫర్మేషన్ చెప్తారన్నారు కదా స్వామి చెప్పండి స్వామి వాట్ ఇస్ దిస్ 100 రూపాయల రహస్యం పబ్లిక్ గా చెప్పాలా ప్రైవేట్ గా చెప్పాలా పర్వాలేదు ఇక్కడే చెప్పు పెళ్లి కావాల్సి ఉండండి ముక్కు చిత్త కొట్టుకుని మరీ రహస్యం చెప్పడానికి వచ్చాను అంతా విన్నాక నన్ను లోపలికి తోసేసి ఆ 100 రూపాయలు మీరు ఆ డబ్బు నీకే ఇప్పిస్తాను చెప్పు మీరు నన్ను చూశారండి ఎక్కడ రామ్నగర్ కళ్ళలో నా ఆటోలో ఇప్పుడే దింపేసి వచ్చానండి పాపా ఇలారా నీకు బోరదనం వచ్చా నువ్వు బోర్ ఆపకుండా ఈ కాలుని అంతా ఊదుకుంటూ వస్తే నీకు 50 రూపాయలు ఇస్తాను ఇదిగో కావాలంటే ముందే తీసుకో ఉండు వెళ్ళు పోలీస్ ఆటాడుతున్నావా నాకేం తెలియదు ఆయన ఓడమన్నాడు ఎవరు మేమే సాక్షి ఎందుకు చంపావు వాడు నిన్ను చంపబోతున్నాడు ఒక ఇన్స్పెక్టర్ ని కాపాడడం కోసం ఎస్పీకి కాన్స్టేబుల్ తెలిపాను తప్ప నన్ను రక్షించడానికి కాదు ఒక లేడీ కాన్స్టేబుల్ ని మానభంగం చేసిన రాక్షసుని రక్షించడానికి నీలాంటి బాండి డిపార్ట్మెంట్ లో ఉండనిస్తే ఏదో ఒక రోజు డిపార్ట్మెంట్ కే తలకరిగి పెడతావు నువ్వు How dare you hit me? Hey!
అతను రాజుని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చారని చెప్తుంటే అతనే సపోర్ట్ చేస్తున్నారు. సాక్ష్యం ఏంటి? శవాన్ని పోస్ట్ మార్టం చేస్తే శవమే చెప్తుంది సాక్ష్యం. ఇదిగో డిఐజీ హోమ్ మినిస్టర్ అనే మర్యాద కూడా లేకుండా అతను మీద పడి మాట్లాడుతూ ఉంటే చూస్తా ఊరుకుంటావుంటయ్యా. ముందు అతను సస్పెండ్ చేసేయి. సారీ, కావాలంటే ఆ ఎస్పీని సస్పెండ్ చేస్తాను. ఏం చెప్పినానమ్మా? మీరు చెప్పింది వినడానికి నేను మీ పార్టీ గూండాని కాదు, మీ పార్టీ కార్యకర్తని కాదు. ఏంటయ్యా ఏంటయ్యా ఇది? ఎట్ట రెచ్చిపోతున్నారు? రెచ్చిపోవటం కాదు, మా డిపార్ట్మెంట్ చచ్చిపోయింది. భారత రాజకీయాలకు భ్రష్టు పట్టి రౌడీలు కేడీలు రాజకీయ నాయకులు అవుతుంటే కాకి బట్టలు వంగి సలాం చేసే దౌర్భాగ్య స్థితి పట్టడంతో చచ్చిపోయింది. ఆయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, చప్పుచ్చు కొడతా. ఒకప్పుడు నువ్వు దొంగతనాలు చేసినందుకు, దొంగసారా అమ్మినందుకు నీ ఒడ్డు మీద బట్టలన్నీ విప్పించి నిన్ను నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్లి జైల్లో పెట్టించాను, గుర్తుందా? మీ బతుకులు తెల్లార్చడం కోసం తెల్లారేలోపు రాజధాని వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి మీ అందరి మీద రామరాజు తయారు చేసిన ఫైల్స్ అందించి అప్పుడు నేనే నిన్ను తంతాడు బూట్ కాల్తో. కోటికి 100 రూపాయల నుంచి గెలిచిన ఆకుకూరలో లేచిన కొరక నా ఆఫీసర్ని కొట్టావా? నేను వదిలిపెట్టండి, వీడు అందుకు వస్తాను. వదలండి. ఇన్స్పెక్టర్ రామరాజ్ డిఐజీని చంపేశాడు, దానికి నువ్వు ఎస్పీ సాక్ష్యం. వేసేవాడికి సంకెళ్ళు. ఇన్స్పెక్టర్ రామరాజు డిఐజీని మంత్రం చేశాడు. మంత్రం వెళ్ళి పట్టుకోండి. రామరాజు లాఠీ దెబ్బలకు నేరస్తు వచ్చే అరుపులు విని విని గోడలు మండికెత్తాయి. పోలీసు వాడి ఆత్మనాదం వెరైటీగా ఉంటుంది. అరు దమ్ము చాలేదా? రొమ్ము విరిగిపోయిందా? ఈ సంకెళ్ళు తగే రోజు వస్తుంది, మళ్ళీ నా ఒంటి మీదకి కాకి బట్టలు వచ్చే రోజు వస్తుంది. అప్పుడు నేను లాఠీ అందుకుంటే నిన్ను కన్న అబ్బ అమ్మ అందరూ గుర్తుకొస్తారు. ఈ బాడీకి లాఠీ చాలరెస్పీ గారు చెట్లిన ఒంటి మీద ఈ బ్రాందీ చిందితే అరుపు ఆకాశాన్ని అంటుతుంది. నీ సహనానికి నా జోహార్. నీ శవానికి నా జోహారు చెప్పే రోజు కోసం ఎదురు చూస్తున్నాను రా. రాముడి గుడిలోకి రావణాసురుడు వచ్చినట్టు నిన్ని దేవాలయంలోకి రానిచ్చిన కాకిపట్టల పూజారిని లోకం క్షమించదు. ఎస్పీ గారు, మీరు కొంచెం బయటికి వెళ్తే నేనే డిఐజీని చంపానని వాడితో చెప్పిస్తాను. కట్టేసి ఉన్నాను కదా అని ధైర్యంగా ముందుకు రాకు. కాకిపట్టల మీద ఒట్టేసి చెప్తున్నాను, పిసికి పారేస్తాను. కలంతో ఏంటండి? కావాలంటే మా ఇన్స్పెక్టర్ రామరాజు గారి కోసం నెత్తుతో సంతకాలు పెడతాం. సంతకాలతో పౌన్ జరిగే రోజు పోయి రానమ్మా. నువ్వు అను ఆటోలు హైదరాబాద్ వెళ్ళిపోదాం. ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి మీ పేరు గాంధీ అని చెప్పు. ఈ సంతకాలు వినప్పుడు సరిగ్గా వినకపోతే మళ్ళీ సాంఘిక పోరాటం మొదలవుతుందని చెప్పు. అలాగే బసక్క. బుద్ధుందా నీకు? రాంగ్ రూట్ లో వస్తావేంటి? నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. రాంగ్ రూట్ ఏదో రైట్ రూట్ ఏదో తెలుసు. బట్ అడగది. వాట్ ది హెల్ యు మీన్? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? కాకి బట్టల్ని కానీ కమ్ముకున్న చండాల పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నానని నాకు తెలుసు. పిచ్చి పిచ్చిగా వాగేవంటే నేను అరెస్ట్ చేస్తాను. చూసావా రామదండు, వేసే దమ్ముందా చేతికి సంకెళ్ళు. Thank you.
నిన్ను డిఐజీని చేయించారయ్యా. మా చేత్తో టోపీ పెట్టించుకోవద్దయ్యా అంటే ఇన్నావా? పెట్టానో లేదో డౌన్ డౌన్ అంట. ఆ అరుపులు ఎంతసేపు అండి, దులిపి పారేసి వస్తాను. రెక్కలు పెట్టుకుని ఇరుచుకురండి. వినపట్టడం లేదా? నీ ఆర్డర్లు ఎవడో ఇక్కడ వినడు. మర్యాదగా మా ఇన్స్పెక్టర్ గారి మీద రాసిన దొంగ కేసు విత్డ్రా చేసుకుంటే అడుగు బయట పెట్టగలవు. లేకపోతే లేకపోతే ఏం చేస్తావురా? పోలీసు వేయండి, ఎర్ర తప్పిన అవమానం చేస్తావా? సిగ్గులేదు? ప్రజల ప్రాణాలు కాపాడతానని అశోకుడి ధర్మచక్రం మీద ప్రమాణం చేసి వాళ్ళ రక్షించి ఆడుకుంటావా? ఆ కాగితం మీద చెందిన గాంధీ రక్త సాక్షిగా చెప్తున్నాను, అతడి ప్రాణానికి హాని జరిగితే నువ్వు బ్రతుకుండవు, నీ హోమ్ మినిస్టర్ బ్రతుకుండడు. ఆరుగుళ్ల పిస్తోలతో 6 కోట్ల మందిని నువ్వే భయపెట్టలేవు. ఒక్క గుండు పేలితే వీళ్ళంతా నీ గుండె చీలుస్తారు. ఎందుకు సార్ భయపడతావు? ఇప్పటికి ఏం చేయమంటావయ్యా? ఇటేమో పోలీసులు తుపాకులు కింద పడించారు, అటేమో ఆటో వాళ్ళు ఆటంబాంబులాగా అడ్డు నిలబడ్డారు. నాకు అసలు బీపీ షుగర్ పైగా హోమోని హోమోని పుసిక్కి నీళ్ళు 2 దెబ్బలు కొట్టారంటే అక్కడ నా పదవికి దెబ్బ వస్తాయా? నేనున్నాను రండి సార్, ఎవడడ్డొచ్చినా హోమ్ మినిస్టర్ గారిని కోర్టుకు తీసుకెళ్తాను, ఆ ఇన్స్పెక్టర్ గారికి ఉరిశిక్ష వేయిస్తాను. మీరు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. ఏడు సార్ రండి.